ఎన్నికలప్పుడేమో రైతుల గురించి పొదుపు సంఘాలకు చెందిన గురించి చంద్రబాబు నాయుడు గారు పోజులు కొట్టారు. ఇంటికెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా వాళ్ళ కనిపించినట్టు కనిపించేది, గోడల మీద ఏ రాత చూసినా కనిపించేది. చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుంటే చాలు మనకు అంతా కూడా కనిపించేది వినిపించేది ఒకటి, రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి వేస్తే ఇవే మాటలే వినిపించేది, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న స్వరం వినిపించేది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. నాలుగు సంవత్సరాల తర్వాత గట్టిగా రెండు రాష్ట్ర ప్రజలకు ఇంకొక సినిమా కూడా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్నాడు. అదేమిటి తెలుసా? రాష్ట్ర రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ కూడా సినిమా చూపిస్తా ఉంటాడు. ఆ సినిమా ఏంటో తెలుసా? ఒకరోజు గ్రాఫిక్స్ చూపిస్తారు, బాహుబలి సినిమా అంట. అదిగో రాజధాని, అదిగో బాహుబలి, అదిగో గ్రాఫిక్స్ అంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర సంవత్సరాలుగా మనకి ఈ గ్రాఫిక్స్ చూపిస్తూ చూపిస్తూ చూపిస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో రాజధాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పర్మనెంట్ అనే పేరుతో ఇంతవరకు ఒక ఇటుక పడల. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గడిపని పరిపాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రాష్ట్రం ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉంటే, రాష్ట్రం ఇంతటి అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉంటే, రాష్ట్రాన్ని ఈ పెద్ద మనిషి గాలి కొదిలేసి ఇవాళ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చేటప్పుడు కొంచెం టీవీలో చూస్తా, వచ్చేటప్పుడు టీవీలో ఏం జరుగుతా ఉంది అని చెప్పి అడిగా. అడిగితే కరుణానిధి విగ్రహం అట, అది తమిళనాడులో ఆవిష్కరణ చేస్తా ఉన్నారట, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయారట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నిన్ను రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించుకునింది, రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయమని చెప్పి రాష్ట్రంలో ఉండి ఆదుకోమని చెప్పి నీకు ప్రజలు ఓటేస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తా ఉన్నది ఏమిటో తెలుసా? దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు ఈ రెండు సరిపోవట, అంతరిక్ష రాజకీయాలు కూడా ఇవాళ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం ఉంది. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంతటి దారుణమైన అన్యాయమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఎటువంటి పాలన సాధిస్తూ ఉన్నాడు అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.